హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్ ఫ్రెండ్స్. ప్లీజ్ వెల్కమ్ టు రైత విలేజ్ స్టూడియో. ఒకవేళ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సర్వసాధారణంగా మామూలుగా అవిపించే ఒక మందు మొక్క గురించి చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు ఆ మందు మొక్క దగ్గరికి వచ్చామండి. చూడండి, ఇది ఈ రకంగా అవిపిస్తూ ఉంటుంది. ఇది నేలబారిన పెరగడం అనేది జరుగుతుంది. మామూలుగా చూడనీకి మామూలుగా మనం ఇళ్లలో చామంతి మొక్కల్ని పెంచుకుంటాం. ఇది దీని పువ్వులు చూసినట్లయితే చిన్నగా చామంతి మొక్కల పువ్వులు అయితే చాలా పెద్దగా ఉంటాయి. దీని యొక్క పువ్వులు అయితే చిన్నగా చామంతి పువ్వుల్ని పోలినట్టుగానే ఉంటాయి. దీన్ని మామూలుగా ఏమంటారంటే గడ్డి చామంతి అని కూడా అనడం జరుగుతుంది. ఎందుకంటే చామంతి మొక్కను పోలి ఉంటుంది కాబట్టి దీన్ని గడ్డి చామంతి అని అంటారు. అంతేకాకుండా దీన్ని మామూలుగా పల్లెటూళ్ళలో నల్లాలమని కూడా పిలవడం జరుగుతుంది. మరి దీని యొక్క ప్రయోజనాలు ఏంటి? దీన్ని ఏ రకంగా ఉపయోగిస్తారు? చూడండి, చూస్తున్నారు కదా, ఇది మామూలుగా మీరు చూసే ఉంటారండి. దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే గ్రామీణ ప్రాంతం గురించి తెలిసిన ప్రతి వ్యక్తికి ఈ మొక్క అనేది సర్వసాధారణంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనము చిన్నతనంలో ఈ కాలం ఉన్న పిల్లలకు తెలియకపోవచ్చు, కాకపోతే ఒక తరం అంటే ముందు తరం వాళ్ళకు మాత్రం దీని గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే మామూలుగా మనం ఆటలు ఆడుకున్నప్పుడు కానివ్వండి, లేకుంటే ఏదైనా అనుకోకుండా ఏదైనా చిన్న గాయాలు అయితే కానివ్వండి, మనం ఏం చేసేవాళ్ళం అంటే ఒక యాంటీబయాటిక్ లాగా దీని వెంటనే ఎక్కడైతే గాయం అవుతుందో అక్కడ ఈ ఆకులను తుంచి ఈ ఆకుల నుంచి వచ్చినటువంటి రసాన్ని ఆ గాయమైన ప్లేస్లో మనం పెట్టుకోవడం అనేది జరిగేది. ఇది ఒకప్పుడు ఇదే రకంగా దీన్ని ఉపయోగించేవాళ్ళు. ఆ రకంగానే ఆ నమ్మకంకు తగ్గట్టుగానే ఇది దీంట్లో ఇది అనేది గాయాన్ని తొందరగా మాన్పించే గుణాన్ని కలిగి ఉండేది. ఎందుకంటే దీని యొక్క ఆకుల రసంలో యాంటీ ఆక్సిడెంటల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంటల్ గుణం కలిగి ఉన్నటువంటి ఏ చెట్టు అయినా కానివ్వండి మన శరీరం పైన గాయాలని చాలా సులువుగా తగ్గించగలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ గడ్డి చామంతి నల్లాలం అనేది మనకు ఏ రకంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో చూద్దాం. ఒక ప్రయోజనాన్ని తీసుకున్నట్లయితే ఇది చాలా ముఖ్యమైన ప్రయోజనకారిగా ఉపయోగపడుతుందండి. ఇది మామూలుగా ఏంటంటే మనకు అడగడుగున పల్లెటూళ్ళలో ప్రతి ఒక్కరికి సుపరిచితమేనండి. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకున్న ఈ గడ్డి అలము నల్ల చామంతి అనేది పరిచయం లేని వాళ్ళు పల్లెటూళ్ళలో ఎవరు ఉండరు. మరి ఏ రకంగా పడింది? ఏ రకంగా అంటే ఈ రకంగా అంటే ఈ మొక్కని సమూలంగా తీసుకున్న తర్వాత వేర్లతో సహా తీసుకున్న తర్వాత అన్ని భాగాల్ని దీన్ని నీటితో శుభ్రపరిచిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బిన తర్వాత దాంట్లో కొన్ని మెంతులు వేసి మరోసారి రుబ్బుకోవాలి. దాంతోపాటు రుబ్బిన తర్వాత ఒక చిట్కెడు సైంధవ లవణాన్ని, ఒకవేళ సైంధవ లవణం అందుబాటులో లేనట్లయితే మామూలు ఉప్పును చిట్కెడు వేసి దాంతోపాటు చిట్కెడు పసుపును వేసి దాంతోపాటు కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి దాంతోపాటు కొద్దిగా బాదం నూనెను కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఈ తయారు చేసుకున్న పేస్ట్ని ఒక రకం ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని ఎక్కడైతే చాలామంది ఈ కాలంలో ఎక్కువగా నడుము నొప్పితో బాధపడడం అనేది జరుగుతుంది. ఎవరికైతే విపరీతమైనటువంటి నడుము నొప్పి ఉంటుందో ఈ నడుము నొప్పి ఉన్నవాళ్ళు దీన్ని నడుము నొప్పి ఉన్నటువంటి భాగంలో అంటే ఒక పేస్ట్ని అప్లై చేసుకొని ఒక లేపనంలో అప్లై చేసుకొని ఒక కట్టుతో అంటే ఒక గుడ్డతో కట్టు కట్టుకున్నట్లయితే ఈ రకం కట్టు కట్టుకొని ఒక అరగంట లేదా గంట వరకు ఉంచి మళ్ళీ తీసేసినట్లయితే ఈ రకంగా రోజు తప్పించి రోజు డే బై డే ఈ రకంగా చేసినట్లయితే ఈ రకంగా ఒక 6 నుంచి 7 రోజులు చేస్తే మళ్ళీ మీకు జీవితంలో నడుము నొప్పి అనేది రావడం జరగదండి. ఈ రకంగా ఇంత పెద్ద మొత్తంలో ప్రయోజనకారిగా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి మనకు అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకొని దీని యొక్క ప్రయోజనాన్ని పొంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా తెలియని పర్సన్స్ ఉంటే దీని యొక్క ఔషధ గుణాలని తెలియజెప్పి వాళ్ళకు కూడా దీని యొక్క ప్రయోజనాలతో తెలియజేస్తే వారు కూడా నిత్య జీవితంలో దీన్ని ఉపయోగించుకొని సుఖంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనము గడ్డి చామంతి నల్లాలం అనే మొక్క గురించి చెప్పుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.